ಮ್ಯಾನೇಜರ್ ಬುಲೆಟ್ ಪ್ರೂಫ್ ಸೊಲ್ಯೂಷನ್ ಹೇಳಿದ್ರು, ನೀವೇ ಈಗ ಮಾಡ್ ಕಲ್ಲು. ಸೊ ನೀವು ಪ್ರೊಸೆಸ್ ಅಡ್ಜಸ್ಟ್ ಅಚ್ಚಿ ನೀ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಮೇರೆ ನೀ ಅಂದರ್ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಡೆಫಿನೆಟ್ ಗಾ ಅದೇ ಮಾಕು ಸಾರಿ ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ಆರ್ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ మేము మీకన్నా ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి అనేసే మీరు లండన్ పోయి ఆరు జాబులు చేస్తున్నారు, అంతకన్నా డిఫరెన్స్ లేదు. మీకెంత నాలెడ్జ్ ఉందో మాకు ఎంత నాలెడ్జ్ ఉంది, మాకు బయట ప్రపంచం కొంచెం ఎక్కువ తెలుసు. ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్షిప్ మా ఫోన్ కాల్ వస్తే లేపుతుంది. పొలిటీషియన్స్ మా ఫోన్ కాల్ రాగానే లేపుతుంది. అది ఒక అదృష్టం అనుకోవాలా? మీకన్నా మేము పెద్ద ప్రొజెక్షన్ అనేది కాదు. అసలు అది ఒక అదృష్టం దాన్ని మేము ఆ విధంగా వాడుకున్నాం లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. అందుకే మీరు ఏం చేసినా అంటే తెలంగాణ ఉద్యమంలో మనము మీరు అట్లా రోడ్డు మీద స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి మీరు వంట వరకు జేఏసీ తరఫున చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసినారు. మేమేం అనుకున్నామంటే ఈ ప్రోగ్రామ్స్ కి బిహైండ్ ద స్క్రీన్స్ మేము సపోర్ట్ చేసినాము. అది కాకుండా మేము ఒక కీ ఆస్పెక్ట్ తీసుకున్నాం ఏంటంటే ఈ లీడర్స్ మన మాట వింటారు కాబట్టి మేము లీడర్స్ ని బాగా టార్గెట్ చేసినాం. లాస్ట్ 2 ఇయర్స్ అయితే మేము లీడర్స్ ని ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ నైట్ ఎవ్రీ 2 డేస్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మన మిత్రులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాన్ఫరెన్స్ కాల్ ఉండేదే. కాన్ఫరెన్స్ కాల్ లో ఉంది ఒక లీడర్స్ తెలంగాణ లీడర్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ తెలంగాణ వాళ్ళు తమిళనాడు మహారాష్ట్ర అన్ని ఆల్మోస్ట్ చాలా గూర్ఖర్ అండ్ ఉద్యమం వాళ్ళ తరఫున మాట్లాడినాము, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ తరఫున మాట్లాడినాము, కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు తెలంగాణ యాడ్ చేసినారు వాళ్ళు, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళతో మాట్లాడినాం. ఇవన్నీ ఎందుకు చేసినామంటే మేము ఒక స్ట్రాటజిక్ ఆలోచన చేసినాం. మన తెలంగాణ ఉద్యమానికి మనం ఎన్ఆర్ఐ మన వల్ల ఏమవుతుంది, మన వల్ల బెటర్ బెనిఫిట్ ఏమవుతుంది. సో లీడర్షిప్ ని బాగా ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మాకు దీప్ రెడ్డి గారు కూడా హెల్ప్ చేసినారు జైపాల్ రెడ్డి గారితో మాట్లాడడానికి అవకాశం కల్పించడానికి. నేను చాలా సార్లు మాట్లాడినారు తను ఫస్ట్ ఇంకొక రెండు జిల్లాలు యాడ్ అయితే ఏమవుతుందండి అన్నారు. మేమేమన్నా వాళ్ళు ఇంకొక రెండు జిల్లాలు యాడ్ అయితే మా తెలంగాణ సరికారు తొమ్మిది ఇంకా రెండు జిల్లాలు మాకు ఇట్లాంటి డిస్కషన్స్ జరిగినాయి సార్. మా మాట విన్నారు ఆయన, మా మాట డెసిషన్ చేంజ్ చేసుకున్నారని కాదు, ఆ డిస్కషన్స్ వాళ్ళ బ్రెయిన్ లో మనం వేసి వాళ్ళని ఒకవైపు పుష్ చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఉన్న లోకల్ మినిస్టర్స్ కూడా ఇప్పుడు ఉస్మానియా బొమ్మాయిలు కొడుతుంటే కూడా సర్దే రెడ్డి ఫోన్ చేసి ఎంఐ వాళ్ళు కొడుకుంటారు ఏం చేస్తారంటే చూస్తారని మీరు పోతారని అని అందుకు కొంచెం ప్రెషర్ చేయగలిగినాం మేము. ప్లస్ అదే కాకుండా సునే గారికి మేము మా తరఫున చాలా ఉత్తరాలు పంపించినాము సోనియా గాంధీకి. ఆ తర్వాత ఆ తర్వాత తెలంగాణ ఇచ్చినట్టు కూడా ఒక థ్యాంక్ యూ లెటర్ పంపించినాం. మీరు చెప్పిన మంచి సజెషన్ మేము వేసిన ప్రోగ్రామ్స్ కి మీరు యాక్చువల్ పంపించినాం సోనియా గాంధీ గారిని పిలుద్దామని, కానీ కొన్ని కారణాల వల్ల మేము ఆ డైరెక్షన్ లో ఒప్పుకోలేకపోయినాము. అది ఒక పరిమితం సార్ మనకి సోనియా గాంధీ గారు యాక్చువల్లీ తను లేకుండా తెలంగాణ రాలేదు, ఆమె ఒక కమిట్మెంట్ అని వచ్చింది. మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ చూసినప్పుడు ఆమె తీసుకొచ్చి మనం ఇక్కడ చేయాలి సార్. థ్యాంక్ యూ. సోనియా గాంధీ గారు.